నమస్తే నేను మినాగేశ్వరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా చూసుకున్నట్టయితే గ్రహాంతరవాసుల టాస్క్ ఇంతటితో అయిపోయిందని చెప్పి బిగ్ బాస్ దాని తర్వాత అందరిని సోఫాలోకి పిలిచి గ్రహాంతర వాసుల టాస్క్ చాలా బాగా మెప్పించారు అందరూ బాగా ఆడినరు ఇందులో జిలేబీపురం వాళ్ళు విన్ అయినరు కాబట్టి గ్రహాంతర వాసులు చాలా సంతోషపడి మిమ్మల్ని కెప్టెన్సీ కంటెండర్లుగా మార్చి వెళ్ళిండ్రు అని చెప్పిండు దీంతోటి మన జిలేబీపురం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్లుగా అయినరు ఇందులో మన శివాజీ కూడా ఉన్నాడు కాబట్టి అంటే ఒక భాగం కాబట్టి రెండూర్లకి పెద్ద మనిషి కాబట్టి శివాజీకి కూడా ఒక అవకాశం ఇచ్చిండు బిగ్ బాస్ కానీ ఒక ట్విస్ట్ ఇచ్చిండు అదేంటంటే ఎవరితోనైనా ఒకరితో స్వాప్ చేసుకోమని చెప్పిండు దాంతో కొంచెం ఆలోచించిండు ఫస్ట్ లేసి ఎవరితో స్వాప్ చేసుకోవాలి అర్థం కాలేదు దాని తర్వాత బోలే నేను ఇస్తా అన్న నేను ఇస్తా అన్న అని చెప్పిండు కానీ పక్కల ఇంతమంది ఉన్నారు ప్రశాంత్ ఆల్రెడీ కెప్టెన్ అయిండు ఇట్లా పెట్టిండు చేయి అంతే ఆ అన్న నేను ఇస్తా అని ఒక మాట కూడా అనలేదు నేను ఇందాకనే చూసిన ఇట్లా పెట్టిండు చెయ్యి అంటే లేపాలా వద్దా లేపితే అడుగుతాడేమో అయ్యో ఎట్లా ఏం చేయాలి అని లోపల అనుకుంటున్నాడు కావచ్చు అట్లా బోలే అసలు ఏం ఆలోచించకుండా అన్న నందనికి ఇస్తున్నా నువ్వాడు గెలవాలి అని చెప్పిండు సో అట్లా మన కెప్టెన్సీ కంటెండర్ని మన శివాజీతో స్వాప్ చేసుకున్నాడు శివాజీ బోలెతో స్వాప్ చేసుకొని శివాజీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిండ్రన్నమాట దాంతో ఈ జిలేబీపురం వాళ్ళందరూ ఎవరైతే టీం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిండ్రు ఇంకా ఇందులో మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చిండు బిగ్ బాస్ ఒక చైన్ ఇచ్చి అది హాల్లో ఒక దగ్గర పెట్టి ఎవరైతే బజర్ మోగినప్పుడు వెంటనే ఆ చైన్ని తీసుకొని వస్తారో ఇక బయట ఒక షిప్ ఇచ్చి పెద్ద స్విమ్మింగ్ పూల్ల దగ్గర ఒక సెటప్ చేసి ఎవరినైతే ఆ నీళ్ళల్లో ముంచేస్తారో మీరు గా అనర్హులని ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళని ఆ నీళ్ళల్లో ముంచేయాలి వాళ్ళ ఫోటోని నీళ్ళల్లో ముంచేయమని చెప్పిండు బిగ్ బాస్ ఇందులో కేవలం గులాబీపురం టీం వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ సో ఫస్ట్ అట్లా బజర్ మోగిన వెంటనే మన శోభక్క అదే చంద్రముఖి తీసుకొని వచ్చి బాగా ఎక్స్ట్రా చేసింది ఫస్ట్ అర్జున్ అడిగింది అనమాట కెప్టెన్ కెప్టెన్సీ కంటెండర్లకు ఉన్న అర్హతలేంటి ఎట్లుండాలి అని సో మనోడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అందరిని మెయింటైన్ చేసే శక్తి ఉండాలి అని చెప్పింది దాని తర్వాత అశ్విని దగ్గర పోయింది అశ్విని చెప్పు నువ్వేం ఉండాలి అని అంటే అందరినీ బాగా చూసుకోవాలి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలని తను కూడా చెప్పింది సో నీకు ఆ క్వాలిటీస్ లేవు అశ్విని ఇంతమందిని చూసుకున్నట్టయితే ఇంతమందిలో మీ టీం వల్లలో ఇంతమందిలో నీకా క్వాలిటీస్ లేవు నీ నీకు అంత శక్తి లేదు నిన్న మొన్న వచ్చినావు ఇప్పుడు గేమ్ గేమ్ ఆడుతున్నావు కానీ శోభ కంటే బాగానే ఆడిందని చెప్పాలి మన అశ్విని ఇంకా బాగా ఆడాలి ఇంకా ఆడగలుగుతో ఇంకా నీకు టైం ఉంది అని చెప్పి మన అశ్వినిని అర్థంతరంగా నీళ్ళల్లో ముంచేసింది దాని తర్వాత మన బాబు వచ్చిండు మళ్ళీ అదే అమాయకపు ఫేస్ పెట్టిండు అందులో తర్వాత మళ్ళీ డిస్కషన్ పక్కకి వెళ్ళి డిస్కషన్ ఈ యావరు వీళ్ళందరూ కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు ఏంటంటే శివాజీకి కెప్టెన్సీ ఇవ్వాలని అవును ఆబ్వియస్గా నువ్వు ప్రియాంకకు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు నార్మల్గానే ఇప్పుడు యావరు అలాగే ప్రశాంత్ శివాజీ తేజ వీళ్ళ నలుగురు ఎట్లుంటారు ఎవరికి గేమ్ గేమే పర్సనల్ పర్సనలే కానీ ఇక్కడ మన అమరు అలాగే ఈ సీరియల్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక్కరికి ఏమన్నా అయితే అయిపోయింది మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ అంతా చంద్రముఖిలు అయిపోతారనమాట అట్లనే స్ప్రైట్ దగ్గర చూసినాం కదా సేమ్ అట్లనే సో మళ్ళీ అమర్బా వచ్చి మన శివాజీ అన్న నేను నీ ఫోటో ముంచేద్దాం అనుకుంటున్నా నీకంటే బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు కదా వస్తే బాగుంటుంది అని మన అమర్బాబు అన్నాడు అనమాట సరే నేను ఎందుకు అనర్హుడిని ఒక్క రీజన్ చెప్పు నేను యాక్సెప్ట్ చేస్తా నువ్వు అందులో ముంచేసే నన్ను ఓకే అని అన్నాడు కాదన్న నువ్వు ఆడలేకపోతున్నావు నీ చేయి బాలేదు నువ్వు వేస్ట్ అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడింది అనమాట ఇంకా దానికి మన శివాజీ బాగా హట్ అయ్యి నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ని నేను ఆడలేను మీ కట్ మీ కళ్ళకి నేను అట్లా అనిపిస్తున్నా అని కొంచెం ఎమోషనల్గా రియాక్ట్ అయిండు సో ఏం చేసేది లేక మన అమర్బాబు తీసుకెళ్ళి నీళ్ళలో ముంచేసిండు ఇట్లాంటి బక్వాస్ రీజన్లు చెప్పొద్దు మంచి రీజన్లు చెప్పేస్తే ఓకే అని మన శివాజీ కొంచెం ఎమోషనల్ అయిండు అప్పటి నుంచి కాస్త అనీజీగా లేదంటే ఆ ఏడుపుని దిగమింగుకొని ఇంట్లో తిరుగుతున్నట్టు కనిపిస్తే బిగ్ బాస్ ఇంట్లో పలికి పిలిచిండు అప్పుడే మన శివాజీ ఏం చేసిందంటే మైక్ దీష్ పక్కన పెట్టి నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా నేను ఇక్కడ ఉండలేను ఇంత ఇంత ఆడుతున్నా కానీ నన్ను ఎవరు గుర్తిస్తలేరు ఇంకా వాళ్ళకంటే బాగా ఆడినా నేను అని శివాజీ అయితే అంటున్నాడు చూసుకున్నట్టయితే మన శివాజీకి చేయి బాగలేదు అలాగే సంచాలకులుగా ఉన్నారు అంటే ఇంటికి పెద్ద మనిషి ఆ గులాబీపురం జిలేబీపురం టీం ఎవరైతే ఉన్నారో ఆ రెండు టీంలకి పెద్ద మనిషి సో వాళ్ళు ఏం చేసినా ఏ చూడాల్సి వస్తుంది ఏ గేమ్స్ పెట్టినా వెళ్ళి వాళ్ళ వెంటనే ఉరికి వాళ్ళ వెంటనే చూసి ఆ ఎండలో చాలాసేపు నిలబడి ఇంత చేసినా కానీ నా నేనేం చేయలేనని నా ఫోటోని తీసి అందులో ముంచేసిండ్రు అని చెప్పి కాస్త ఎమోషనల్ అయితే మన బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిండు మన శివాజీని అసలు ఏమవుతుంది ఏం మాట్లాడి అని నిన్న ప్రోమోలో ఫుల్ టెన్షన్ పడ్డాం కదా సేమ్ అదే జరిగింది ఈ అంతా నొప్పి వస్తుంది బిగ్ బాస్ అట్లాగే ఇంట్లో వాళ్ళ ముందర నేను ఏడవలేకపోతున్నా ఫుల్ బరువుగా ఉంది ఆ ఏడుపుని కంట్రోల్ చేసుకుంటున్నా మొత్తం బరువుగా ఉంది అట్లాగే నేను నా గేమ్కి హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫై చేయలేకపోతున్నా చేయి నొప్పి లేవడం వల్ల నేను అసలు సరే గాడలేకపోతున్నా ఇది నాకు మైనస్ లేదంటే నేను అసలు ఎవరిని చూసేటోళ్ళను కాదు వాళ్ళ మాటలు వాళ్ళ అస్సలు నేను వాళ్ళ మాటలు పట్టించుకున్నాను వాళ్ళ చిన్న పిల్లలు నా ముందు చిన్న పిల్లలు అని మాట్లాడిండమాట మరి బిగ్ బాస్ ఏం చెప్పిండంటే ఓకే శివాజీ మళ్ళీ నీకు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము ఆ పరిస్థితి చూసిన తర్వాత ఏం చేయాలో డిసైడ్ అవుతాము అని అన్నాం ఒకవేళ ఆ చెయ్యి అట్లనే ఉండి మళ్ళీ హాస్పిటల్కి చూపించిన తర్వాత కూడా తగ్గకపోతే మేబీ శివాజీ గారిని ఇంటికి పంపించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని నిన్న ఆ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది మరి చూడాలి అసలు ఏం జరుగుతుందో దాని తర్వాత ఇలా లాస్ట్కి ఆ ఫోటోలన్నీ ముంచిన తర్వాత మన అర్జును అట్లాగే మన చెత్త సందీప్ అనమాట ఈ సందీప్ అయితే ఆరు వారాల ఇమ్యూనిటీ అట్లాగే ఎన్ని వారాల నుంచి ఆయనని నామినేట్ చేస్తారు మన గౌతమ్ వచ్చి కాపాడతాడు ఇట్లానే కెప్టెన్సీ కోసం పోరాడుతాడు ఒకవేళ కెప్టెన్ అయితే ఈయన ఓవరాక్షన్ ఎట్లుంటుందో చూడాలి ఇంకా ఈ ఎపిసోడ్లోనే ఒక దయ్యాల కొంపలాగా క్రియేట్ చేసే యాక్టివిటీ రూమ్ని మన హౌస్ మేట్స్ని అయితే మొత్తం భయపెట్టిండ్రు అదే మ్యాన్షన్ ట్వంటీ ఫోర్ అనే సిరీస్ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిండ్రు మన ఓంకార్ అండ్ టీమ్ అవికా గోర్ అలాగే ఓంకార్ వచ్చిర్రు మరి వీళ్ళు ఏం చేసిర్రంటే వాళ్ళతో మన హౌస్ మేట్స్తో ఆడిషన్స్ తీసుకున్నారు ఇందులో ఒక్కొక్కరి విన్యాసాలు చూడాలి ఓకే శోభా ఓకే అనిపించింది తేజ ఫుల్ కామెడీ చేసిండు ఇంకా యావరు కొంచెం అతి చేసినా ఓకే యావరికి తెలుగు రాదు కాబట్టి ఏదో అర్థం చేసుకొని అర్థమయ్యే అర్థమైనంత వరకు బాగా చేసింది ఇంకా మన సందీప్ చూడాలి మొత్తం విన్యాసాలు యోగాసనాలు మొత్తం జంపింగ్లు అన్నీ చేసేసిండు సో ఎంత ఓవర్ చేస్తాడో సందీప్ అక్కడనే అర్థమవుతుంది మన నవ్వాలా ఏడవాలా అర్థం కాదు సందీప్ని చూస్తే మరీ అంత అతి అవసరం లేదు సో ఆయన అక్కడ నుంచిపోయి ఫైనల్గా మన యావర్ తేజ అట్లాగే శోభ ఈ ఆడిషన్లో సెలెక్ట్ అయినని మన మ్యాన్షన్ టీం వాళ్ళు చెప్పిండ్రనమాట నెక్స్ట్ ఒకవేళ మ్యాన్షన్ ట్వంటీ ఫోర్ సీజన్ టూ ఉంటే వీళ్ళని పెట్టుకునే అవకాశాలు ఉంటాయని మన ఓంకార్ గారు అయితే చెప్పిండ్రు సో అలా ఈ ఎపిసోడ్ ఇలా జరిగింది మరి లాస్ట్గా మిగిలిన మన చెత్త సందీప్ అట్లాగే అర్జున్ లో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి మరి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు సగం ఓట్లు మేబీ సందీప్కి పడతాయని అనుకుంటున్నా కాకపోతే మన జిలేబీపురం వాళ్ళ టీం నుంచి కూడా ఎవరినైనా తీసుకునే అవకాశాలు ఉంటే మేబీ అర్జున్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే అర్జున్కి ఈ కెప్టెన్సీ అయ్యే అర్హత ఎక్కువ ఉందనే చెప్పాలి ఒకవేళ సందీప్ అయితే ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేము ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా అతిగా పెంచే అవకాశం ఉంటుంది ఇంకా మొత్తం నా చేతుల్లోనే ఉందని పెద్ద బిల్డప్ అయితే ఇస్తాడు మరి అర్జునే విన్ అవుతాడు అర్జునే కెప్టెన్ అవుతాడు నెక్స్ట్ కెప్టెన్ అర్జున్ అని నేను అనుకుంటున్నా మరి చూడాలి అర్జున్ మరి చెత్త సందీప్ అవుతాడు